తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు భారీ ఎత్తున లో చేరుతున్నారని తెలిపారు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని నాంపల్లి మండలంలో మంత్రి తలస్థాని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ నాంపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు కామిశెట్టి యాదయ్య కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు పెద్దిరెడ్డి రాజశేఖర రెడ్డి మరికొందరు నాయకులు మంత్రి తలస్థాని సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు చౌటుప్పల్ మున్సిపల్ ఒకటో వార్డు పరిధిలోని లింగారెడ్డిగూడెం తాల సింగారంలోకి చెందిన పద్దెనిమిది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఒకటి పదమూడు వార్డుల ఇన్ఛార్జ్ పటాన్ చెరువు శాసనసభ్యులు శ్రీగూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు వీరందరికీ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చని అన్నారు తన ఆర్థిక అభ్యున్నతి కోసం మునుగోడు ప్రజలను మోసం చేసిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి డిపాజిట్ కావటం ఖాయమని అన్నారు దశాబ్దాలుగా నెలకొని ఉన్న ఫ్లోరోసిస్ సమస్యకు చరమగీతం పాడి ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీళ్లు అందించిన మహోన్నత నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు ప్రతి కాలనీలో వార్డుల్లో గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మానదం పడుతున్నారని తెలిపారు